RTC పరిరక్షణ కై ముప్పై తొమ్మిదవ రోజుకు చేరిన వండగ నిలబడాలనే ఒక ప్రధాన లక్ష్యంతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు అగ్రకులాల్లో ఉండబడే పేదల పక్షాన ఉండబడే సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరులు, మన బడుగు బలహీన వర్గాల నేత రాముల నాయకన్న గారికి, మనందరికీ ఒక పెద్ద దిక్కు, మనందరినీ ముందుకు నడిపించడానికి కావాల్సిన అనుభవం అవగాహన ఉండబడే పెద్దన్న డాక్టర్ జేబిరాజ్ అన్న, వయసరీత్యా రాజకీయంగా కూడా మనందరికంటే చాలా కీలకమైన స్థానంలో ఉండబడే మాజీ మంత్రివర్యులు అన్న రవీంద్ర నాయక్ అన్న, నా సోదరులు దయానంద్, దీపక్, మహేశ్వర్ రాజ్, హనుమంతన్న ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న నా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వివిధ సంఘాల నేతలైన ప్రతి ఒక్కరికి, మహిళా నాయకత్వంతో సహా అందరికీ, పాత్రిక మిత్రులు, ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరికీ ఉద్యమ అవసరం. సమ్మె 39వ రోజుకు చేరిన సందర్భంగా సమ్మె మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు క్లుప్తంగా మనం అర్థం చేసుకుంటే, సమ్మె మొదలైన రోజు ఆర్టీసీ కార్మిక వర్గం ఒంటరిగానే సమ్మె మొదలుపెట్టింది. మొదటి రోజు కేసీఆర్, మీరు సమ్మెకు వెళితే, మీరు సమ్మెకి వెళితే డిస్మిస్ అయినట్టే, ఒకసారి గడప దాటిందంటే గడపలోకి రానిచ్చే ప్రసక్తి లేదని చెప్పి మొదటి రోజు హెచ్చరికలు చేశాడు. ఆ రోజు నుంచి మధ్యలో హుజూర్నగర్ గెలుపు తర్వాత ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే రాదని చెప్పి మరో మాట మాట్లాడాడు. మొన్నటికి మొన్న 3 రోజుల గడువు ఇచ్చి, ఈ 3 రోజుల గడువులో కనుక మీరు చేరకపోతే ఇక తీసుకునే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిక చేశాడు. మొన్న జరిగిన మిలియన్ మార్చ్ మీద తీవ్రమైన నిర్బంధం పెట్టి, ల్యాడ్ చార్జ్ చేసి, ఇటు ఆర్టీసీ కార్మికుల మద్దతుదారులను విపరీతమైన దాడి చేసి నడి రోడ్డు మీద రక్తం ఓడేటట్టుగా చేశాడు. వీటన్నిటికీ మనం ప్రత్యక్ష సాక్షిగా చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో ఈరోజు సబ్బండ వర్గాల మొత్తం మద్దతు కూడా ఆర్టీసీ కార్మిక వర్గానికే ఉన్నదనే విషయం కూడా రుజువైంది. మొదటి రోజు లేకపోయినా 39వ రోజుకు వచ్చేటప్పటికీ న్యాయ వ్యవస్థ కామెంట్స్ చూసినా కేసీఆర్ ప్రభుత్వాన్ని బోన్లో పెడుతున్నది. ఆర్టీసీ కార్మిక వర్గ ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ కూడా కామెంట్ చేస్తున్నది. మరొకవైపు అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా అండగానే నిలబడ్డాయి. ఆయన కేసీఆర్ దిగి రాకపోవడానికి కారణాలు ఏందనేది మనకు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అంతే, సమస్త సమాజం ఏకమై కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు పెడుతున్నా, ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డా, న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలు కూడా సానుభూతి కార్మిక వర్గం వైపు ఉన్నా కూడా కేసీఆర్ ప్రభుత్వం దిగి రాకపోవడానికి కారణం ఏందనేది మొదటి పాయింట్గా చూసుకుంటే, కేవలం సమ్మెతో సంబంధం లేకుండానే ఆయన ముందస్తుగా అనుకున్నది ఆర్టీసీని మొత్తం ఖతం చేయాలి అని. అంతే, సమ్మెతో సంబంధం లేదు, ఆయన ముందస్తు అనుకున్నాడు. సమ్మె సందర్భం కాబట్టి దాన్ని
కొనసాగించే ప్రయత్నం ఓపెన్గా చేస్తున్నాడు. ముందస్తుగా అనుకున్నది ఆర్టీసీని మొత్తం ఖతం చేయాలి అని. మీరు ఖతం చేయాలనే మాటకు అర్థం ఆయన హుజూర్నగర్ ఉప ఎన్నికలప్పుడు చెప్పాడు. కానీ కానీ ఖతం చేసే ఉద్దేశంతో ఆర్టీసీ కార్మికులను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఆయన ముందస్తుగా దీన్ని ప్రైవేట్ పరం చేయాలనేది ముందు ప్లాన్. అది మనసులో పెట్టుకొని వీళ్ళ డిమాండ్లను అంగీకరించకపోండడం, డిమాండ్లు అంగీకరిస్తే వీళ్ళు మరింత శక్తివంతంగా మారుతారు అని ఆయన గమనించడం, అంగీకరించకుండా ఉండాలంటే సమ్మెకెళ్తున్న వాళ్ళను బెదిరించి దారిలోకి తెచ్చుకోవడం అనేది ఆయన మొదటి ప్లాన్. మీరు గమనించండి, మొదటి రోజే సమ్మెకెళ్తే ఇక గోడ దాటిందంటే గడప దాటిందంటే లోపలికి వచ్చే ప్రసక్తి లేదని చెప్పి మొదటి రోజే హెచ్చరిక చేశాడు. మీరు ఇక్కడ గమనించాలి, సకలజన సమ్మె జరిగిన రోజుల్లో ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ వ్యతిరేకించే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు రోజు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో సకలేశ్వరణ సమ్మె జరిగితే ఆయన మొదటి రోజు డిస్మిస్ అనలేదు, చివరి రోజు కూడా అనలేదు, ఒకరిని చేయలేదు. ఆయన అడ్డుకునేటోడే ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒకరిని డిస్మిస్ అనే మాట ఆయన అనలేదు అనేసి మనం మర్చిపోవద్దు. కేసీఆర్ అనగలిగిండు. ఆ రోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని అనలేదు, కానీ అది మనసులో పెట్టుకొని వీళ్ళని డిస్మిస్ చేస్తానే మాట అన్నాడు, బెదిరించాలి. కానీ ఆయన మనసులో ఉన్న మాట ఎప్పుడు బయట పెట్టేసిండు? హుజూర్నగర్ ఉప ఎన్నికల గెలుపుతో ఇక ఆయనకు పూర్తిగా ప్రజాబలం నాకే ఉన్నది, నేనేం చేసినా చెల్తుందని చెప్పి అహంకారాన్ని బయట పెట్టుకున్నాడు. అందుకు సాక్ష్యం ఏంటి? విలేకరులు అడిగిండ్రు. విలేకరులు ఏమడిగిండ్రు? ఆర్టీసీ సమ్మెకు ముగింపు ఎప్పుడు అన్నారు. అంటే సమ్మెకు ముగింపు ఆర్టీసీ ముగింపే అన్నాడు. ఏమన్నాడు? సమ్మె కాదు త్వరలో ఆర్టీసే ముగిస్తుంది అన్నాడు. సమ్మె కాదు త్వరలో ఆర్టీసే ముగింపు ముగిస్తుందో అన్నాడు. అంటే ఆర్టీసీ ముగిసాలంటే ఏం చేయాలి? మనందరికీ తెలుసు ఆర్టీసీ అంటే మూడు కనిపిస్తాయి అందరికీ. ఆర్టీసీ అంటే మన బస్సులు కనిపిస్తాయి, ఆర్టీసీ అంటే మన బస్టాండ్లు లేదా డిపోలు కనిపిస్తాయి, ఆర్టీసీ అంటే డ్రైవర్లు కండక్టర్లు కార్మికులు కనిపిస్తారు. ఈ మూడే కదా. ఇప్పుడు ఆర్టీసీని ఖతం చేయాలి అని అనుకున్నప్పుడు ఆర్టీసీ సమ్మె కాదు ఆర్టీసీ ముగుతుంది అన్నప్పుడు ఆ ముయ్యడానికి రెండు చేయాలి. ఆ రోజు చేస్తానని చెప్పేసిండు. ఏ రోజు? హుజూర్నగర్ గెలుపు రోజు రెండు చేస్తానని చెప్పేసిండు. నంబర్ వన్, అంటే మొదటి రోజు ఇవన్నీ బయటపడలేదు కానీ హుజూర్నగర్ గెలుపుతూ ఆయన మనసులు ఉన్నదని చెప్పగలిగాడు. ఆయన ఏమన్నాడు? ఒక సంతకం పెట్టి 7000 ప్రైవేటు బస్సులు తిప్పగలవున్నావు అన్నాడు. అన్నాడా లేదా? అయిపోయా, 7000 ప్రైవేటు బస్సులు తిప్పగలను అన్నాడు. ఒక సంతకం పెడుతూ, అంటే మనసులో ఉద్దేశం డైరెక్ట్గా బయటపడ్డది. రెండు, ఇప్పటికే ఆర్టీసీ ఆస్తులన్నీ లీజుల పేరుతో టీఆర్ఎస్ వాళ్ళు దొరలు అందరు తీసుకుంటున్నారు, అవసరం అంటే ఆర్టీసీ బస్టాండ్లు కూడా అమ్మాల్సి వస్తుందని చెప్పి కూడా మాట్లాడాడు. ఇక బస్సులు పోయినాక బస్టాండ్లు పోయినాక ఇక మిగిలిదే ఉన్నది? కార్మికులు. కాబట్టి కార్మికుల భవిష్యత్తు బస్టాండ్లను బస్సులను కాపాడుకోవడం కాబట్టి వీళ్ళు సమ్మెకెళ్ళిండ్రు. ఇప్పుడు ఈ రెండు పనులు చేయాలంటే అడ్డొచ్చం ఏది ఏంది? ఆయన బస్సులు ప్రైవేటు పరం చేయాలన్నా బస్టాండ్లను అమ్ముకోవాలన్నా అడ్డం వచ్చేది ఏమున్నది? ఇప్పుడు కార్మికులే, కార్మికులు డిస్మిస్ చేస్తే ఈ రెండు చేసుకోవచ్చు కదా అని చెప్పి డిస్మిస్ అన్నాడు. అంతే, ఆయన మొదటి రెండును పూర్తి చేసుకోవాలంటే కార్మిక వర్గాన్ని డిస్మిస్ అనే మాటతో ఆయన బెదిరించి దారికి తెప్పించుకోవాలనే పద్ధతిలో ఆయన పని ఆయన చేశారు. అంటే టోటల్గా ఆర్టీసీని అమ్ముకోవాలనే లక్ష్యమే ఆయనకున్నదనేసి మనం మర్చిపోవద్దు. కాబట్టి ముందస్తు ఉద్దేశం అట్లా ఉన్నది కాబట్టికనే ఎవరు ఏమనుకున్నా కూడా నా ప్రయాణాన్ని ఆపను అనే పద్ధతిలోనే ఆయన అహంకారపూరితంగా ముందుకెళ్తున్నాడు అనడానికి సాక్ష్యం 100కి 100% ఆర్టీసీ మొత్తం ప్రైవేటుకే అన్నాడు. ఎప్పుడన్నాడు? ఎప్పుడన్నాడు చెప్పండి. ఇక్కడ అనలే, ఇక్కడ అన్నాడు. ఎప్పుడు? క్యాబినెట్ ఆమోదం రోజు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? నేను 50% ఆమోదం తీసుకున్నా క్యాబినెట్తో. ఆయన ఉద్దేశాన్ని ఆమోదం తీసుకున్నాడు అంతే. ఎవరిది? కేసీఆర్ ఉద్దేశానికి క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాడు అంతే, అంతే కదా. ఒక అఫీషియల్గా ఉండడం కోసం తీసుకున్నాడు. ఆయన ఉద్దేశం అమ్ముకోవాలనేది. ఆ తీసుకున్న సందర్భంగా ఏమన్నాడు? 50% ప్రైవేటుకు ఇప్పుడే అయిపోయింది రూట్స్, మీరు కనుక 3 రోజులు చేరకపోతే మిగిలిన 50% కూడా చేస్తారని చెప్పి అది కూడా బయట పెట్టేసాడు. అంటే 100కి 100%
ప్రైవేట్ అన్నట్టు కదా, ఆర్టీసీ మొత్తం ప్రైవేట్గా అనే మాట అన్నాడు. అంటే ఆర్టీసీ మనకు లేకుండా చేయడం అనేది ఆయన ఉద్దేశంగా వేల కోట్ల రూపాయల ఆస్తుల ద్వారా అమ్ముకోవడం ద్వారా అక్రమ సంపాదన పెంచుకోవచ్చని, ఆర్టీసీ బస్సులను వాళ్ళ వర్గాలకు ఇచ్చుకోవడం ద్వారా వ్యాపారాన్ని పెట్టుబడిదారుల చేతిలో పెట్టుకోవచ్చని చెప్పి ఒక నిర్దిష్టమైన నిర్ణయం ముందు తీసుకోవడం వల్లనే ఎవరెన్ని మాట్లాడినా కూడా ఆయన దారిలోనే ఆయన పోవడానికి సిద్ధపడ్డాడు అనే విషయం కూడా స్పష్టంగా మనకు క్లియర్గా రుజువుతుంది. ఇప్పుడు ఆయనకు 25 డిమాండ్లతో సమస్య లేదు. ఎవరికి? మొత్తం 26 డిమాండ్లలో 25 డిమాండ్లతో సమస్య లేదు. అది రేపైనా మాట్లాడుతానంటాడు, ఎల్లుండి అయినా మాట్లాడుతాంటాడు, చర్చించుకుంటా అంటాడు. మొదటి డిమాండ్తోటే సమస్య. ఏ డిమాండ్తో? ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్తోటే సమస్య. ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ గురించి ఆయన మాట్లాడినా హామీ ఇచ్చినా ఇక ఆయన అమ్ముకోవడానికి ఏముంటుంది? బస్ స్టాండ్ ఉంటాయా, బస్సులు ఉంటాయా? అమ్ముకోవడానికి ఏముండదు కదా. కాబట్టి ఆయనకు కావాల్సింది మొదటి డిమాండ్ ఒప్పుకోకపోవడమే. మిగిలిన 25 డిమాండ్లు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఆర్టీసీ బతికితే తప్ప మా బతుకులేదనే అంశం కార్మికులకు వచ్చేసింది. కాబట్టి మిగిలిన 25 ఎజెండాలు ఎగిరిపోయినాయి. ఆయన టార్గెట్ అయినా దీన్ని ఒప్పుకోకుండా ఉండడమే, కార్మిక వర్గం టార్గెట్ అయినా దీన్ని సాధించుకోవడమే ఇంత కీలకమైన దశకు వచ్చేసారు. ఇప్పుడు సమాజ మద్దతు ఎక్కడ పెరిగింది అంటే, ఇది మొదటి రోజు లేని సమాజ మద్దతు క్రమక్రమాన ఎందుకు పెరిగింది అంటే, నేను అర్థం చేసుకున్నది ఆర్టీసీని మొత్తం అమ్ముకునేటోడుగా కేసీఆర్ను చూస్తున్నది, కాపాడేటోళ్ళుగా కార్మిక వర్గాన్ని చూస్తున్నది. కాబట్టి యుద్ధంలో నిలబడ్డరు. ఆర్టీసీని కాపాడడం కోసమే వీళ్ళు యుద్ధంలో నిలబడ్డరు. కేసీఆర్ ఎన్ని బెదిరించినా కూడా వాళ్ళు బెదిరిపోకుండా వీళ్ళు యుద్ధంలో నిలబడ్డరు. కాబట్టి వీళ్ళకి అండగుండాలనే పద్ధతిలోనే క్రమక్రమేణ మద్దతు పెరిగింది. ఇవాళ 190% వాళ్ళు ఇప్పుడు మద్దతు నిలబడ్డది. ఇప్పుడు ఓకే, ఇది ఇక్కడికి వచ్చేసి ఆయన ఒంటరి వాడేయండు, ఆయన దగ్గర రావట్లేదు. ఎందుకంటే స్వార్థం కదా. ఆ స్వార్థం ఎంత దూరం పోతుందంటే ఆయన పతనమయ్యేంతవరకు అదే స్వార్థం ఉంటుంది అంతే. ఎంత దూరం ఉంటుంది? అంత తొందరగా ఆయన స్వార్థాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అధికారం ఉన్నది కాబట్టి ఎన్ని చేసాయని సరే దీన్ని విచ్ఛిన్నం చేస్తాను, ఆర్టీసీని నేను అనుకున్నట్టుగా నేను అమ్ముకుంటాను అనే పద్ధతిలోనే ఆయన నిర్దిష్టంగా ఉన్నాడు. అది ఎంత దూరం పోతుంది? తను చివరి వరకు ప్రజల ఆగ్రహానికి గురై ఓడిపోయి గద్దె దిగేంత వరకు కూడా అది అహంకారం ఉంటుంది. అహంకారం ఉండే మనిషికి అది అట్లనే ఉంటుంది. ఇదే కదా నియంతలన పడుతున్న వాళ్ళు ప్రజల ఆగ్రహానికి గురై అప్పుడప్పుడు రాజ్యాలు కూలగొట్టుకునే చరిత్ర మనకు కనిపిస్తుంది కదా, సేమ్ అదే కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకు. ప్రజలందరూ వన్ సైడ్గా ఆర్టీసీ కార్మికుల వైపు నిలబడ్డారు. న్యాయ వ్యవస్థ ఇటే నిలబడ్డది, కేసీఆర్ మాత్రం అటే నిలబడ్డానికి కారణం ఏంటంటే ఇక నియంతకు తలెక్కింది, నేను అమ్ముకుంటా ఏమన్నా కానీ అన్నప్పుడు ఎంత దూరం పోతుందంటే చివరికి కేసీఆర్ ప్రభుత్వమే కుప్పగోలే రోజు దగ్గరకు వచ్చే అంతవరకు పోతుందండి. అంతవరకు మన ప్రయాణం కూడా శక్తివంతంగా నడపాల్సిన బాధ్యత మనకున్నదని నేను భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో మన కోణం నుంచి ఆలోచిద్దాం. ఇక్కడ పేదల కోణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చివరికి అగ్రకులాల్లో కూడా పేదల కోణంతో మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఆర్టీసీ ఏర్పడ్డ కాడి నుంచి నేటి వరకు అది 32లో కావచ్చు, 2019లో కావచ్చు, అది నిజాం సంస్థానంలో కావచ్చు, హైదరాబాద్ రాష్ట్రంలో కావచ్చు, సమా కేంద్రంలో కావచ్చు, నేటి తెలంగాణలో కావచ్చు కదా, ఆర్టీసీ మొత్తం ప్రయాణం చేసేదంతా ఎవరన్నా ఉంటే 190% అన్ని వర్గాల పేదలు తప్ప ఇంకెవరు ప్రయాణం చేయరు. ఇది నంబర్ వన్, అవునా కదా, ఇది నంబర్ వన్. అందువల్ల రేపు ఆర్టీసీ కనుక మొత్తం ప్రైవేటు పరం కేసీఆర్ చేస్తే మన పేదవర్గాలు నిన్నటిలాగా అదే ప్రయాణం చేసుకోవడానికి అవకాశం ఉన్నదా? నంబర్ వన్ ఉంటుందా? లేదు. అంటే ప్రజా రవాణా అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇప్పటి వరకు ప్రయాణాలు చేయడానికి ఏదైతే ఉన్నదో ఆ అవకాశం మనకు లేకుండా చేసి ఉన్నత వర్గాలకు ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రైవేటు బస్సులు తిప్పడం ద్వారా రేట్ల పరంగా మనకు అందుబాటులో ఉండదు, సమయం పరంగా కూడా మనకు సమయానికి రావు, రేట్లు మనకు అందుబాటులో ఉండవు. అంటే మన ప్రయాణాలు మనకు ఇబ్బందిగా మారే పరిస్థితి కేసీఆర్ తీసుకొస్తున్నాడు అనే విషయం కూడా స్పష్టంగా రుజువవుతారు. రెండో కోణం మనం ఆలోచిస్తుంటే ఇప్పుడు దాదాపు ఏ డిపార్ట్మెంట్లో లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉద్యోగస్తుల సంఖ్య ఆర్టీసీలు మాత్రమే ఉన్నది. ఎక్కడ ఇప్పుడు నువ్వు ఏ డిపార్ట్మెంట్ అన్న గురించి మాట్లాడు, కాకపోతే ఒక డిపార్ట్మెంట్ మినహాయింపు. మున్సిపాలిటీ
పారిశుద్ధ్య కార్మిక వర్గం టోటల్గా దళిత వర్గమే. ఏది మున్సిపాలిటీ పారిశుద్ధ్య వర్గం టోటల్ దళిత వర్గమే. మిగిలిన డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా మన వాళ్ళు తెలంగాణలో 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ వర్గాలు ఉన్నారు కదా. 90% తెలంగాణలో వర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ ఉన్న డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే కూడా ఆర్టీసీ అనేసి కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఆర్టీసీ ఏది తెలంగాణలో 90% మన ప్రజలు ఉన్నారు. 90% మన ప్రజల్లో 90% ఉద్యోగుల సంఖ్య కూడా ఒక ఆర్టీసీలో మాత్రమే ఉన్నది. ఇక ఇంకా వేరే డిపార్ట్మెంట్లో లేదు. ఉదాహరణకు ఇప్పుడు దాదాపు 50,000 దగ్గర 25,000 పైగా మన బీసీలు ఉన్నారు కదా. అట్లా ఒక 50,000 మంది ఒక డిపార్ట్మెంట్లో ఉన్న కాడ 25,000 మంది బీసీలు ఉన్న డిపార్ట్మెంట్ చెప్పండి. ఏది లేదు అవునా. ఇట్లా మన ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభాకు తగ్గ ఉద్యోగస్తుల సంఖ్య కూడా ఓన్లీ ఆర్టీసీలో మాత్రం ఉన్నది. ఇప్పుడు అదే ప్రైవేట్ పరం అవుతే అదే ప్రైవేట్ పరం అవుతే అక్కడ దాదాపు అందులో మనం 20% అన్న తెచ్చుకోగలమా? 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉద్యోగస్తులకు ఉండబడే ఈ డిపార్ట్మెంట్లో రేపు టోటల్ ప్రైవేట్ పరం అవుతే అందులో మనం కనీసం 90% పక్కకు పెట్టి 20% అన్న మన వాళ్ళకు ఉండడానికి అవకాశం ఉన్నదా? లేదు, ఛాన్సే లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఇప్పుడు మొత్తం ఒక బస్కు మినిమం 6 అన్న ఆర్టీసీలో ఓకే, ఒక బస్సుకు మినిమం 6 ఉండాలి. 6 ఉండాలంటే ఆటోమేటిక్గా రోస్టర్స్ ప్రకారంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా అందులో రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి ఇంత సంఖ్య మనకు న్యాయబద్ధంగా పెరిగింది. కానీ ఇప్పుడు ప్రైవేట్ బస్సులకు సంబంధించిన వాళ్ళు యజమానులందరూ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఓకే, వెలమా రెడ్డి ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఉంటారు, అంటే టోటల్ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే. బస్సులన్నీ ఆ బస్సుల యజమానులందరూ వీళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అయినప్పుడు కదా ఖచ్చితంగా ఆ బస్సులు నడపడానికి ఆ బస్సులను తిప్పడానికి ఉండబడే మొత్తం రిక్రూట్మెంట్ అంతా వాళ్ళ బంధువు వర్గాలకే తప్ప మన ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రానిచ్చే అవకాశం ఉండదనేసి కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే ఏం ప్రమాదం వచ్చిందంటే ఇప్పుడు ఒకే డిపార్ట్మెంట్లో 40,000 పైగా ఉండబడే ఉద్యోగస్తులందరూ పోతున్నారు, మన అదే సమానంగా ఉన్నత వర్గాల వాళ్ళు ఉద్యోగస్తులుగా మళ్ళీ మారబోతున్నారు. మన ఏమో పోతున్నాయి, మన అదే స్థానంలో ప్రైవేట్ పరం అవుతే అదే బస్సుల కాడ మళ్ళీ మనం రాము. మళ్ళీ వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళని మాత్రం తీసుకునే అవకాశం మాత్రం ఇక్కడ కనిపిస్తున్నది. అంటే మన ప్రయాణాలు జరగవు, మన ఉద్యోగ భద్రత మనకు లేకుండా పోయే ప్రమాదం నిలబడదు. కాబట్టి ఈ ఆర్టీసీని ఈ ఆర్టీసీ సమ్మెను గెలిపించడానికి ఎవరైనా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందనుకుంటే మనమే భుజాలు వేసుకుని దాన్ని గెలిపించాలనుకుని నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు దాన్ని గెలిపించాల్సిన బాధ్యత మన వర్గాల కోణంలో చూద్దాం మనం ముందు. ఏది మన పేద వర్గాల కోణంలో చూద్దాం. మన పేద వర్గాల కోణంలో సమ్మెను విజయం వైపు నడిపించాల్సిన బాధ్యత మాత్రం మనకే ఉన్నది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాల్సిన బాధ్యత మనకున్నది. అంతర్గతంగా ఏది అంతర్గతంగా ఒక 3 యూనియన్కు సంబంధించిన నాయకత్వం సమాజం ముందు కనిపిస్తున్నది అవునా. ఫీల్డ్లో మన అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కార్మిక వర్గ నాయకత్వం ఉన్నా కూడా సెంటర్ పాయింట్ సమ్మె కాడ సెంటర్ పాయింట్ కాడ కానియకుండా కొన్ని కుట్రలు జరుగుతున్న విషయం నాకు మొన్ననే మన సోదరులు నాకు చెప్పడం జరిగింది. హనుమంతన్న నాకు చెప్పడం జరిగింది. ఇది మొదటి నుంచి నేను మనసులో పెట్టుకునే నేను ఏ డిపో సందర్శించినా ఏ డిపో కాడికి వెళ్ళినా నేను మద్దతు ఇవ్వడానికి అసలు కారణం నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉన్నది. ప్రయాణం చేసేది మా వర్గాలే, ఇందులో ఉద్యోగాలు చేసేది కూడా కార్మిక వర్గం మా వర్గాలు కాబట్టి దీన్ని రద్దు చేయడానికి దీన్ని తీసేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు కాబట్టి కాపాడడానికి చేస్తున్న ప్రయత్నంలో నా వర్గాలకు నేను అండగుండడం కోసమే ఇక్కడికి వచ్చిందని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇది ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కార్మిక వర్గం ఇక్కడ ఎక్కువ ఉన్నది అనే కోణం నుంచే నేను మాట్లాడుతున్నా. అది మనసులో పెట్టుకునే ఏది రేపు మీ నాయకత్వం రేపు సెంటర్ పాయింట్ కావడం కోసమే జాగ్రత్తగా ఇప్పటి నుంచే నేను పునాదులు వేయడం కోసం జరుగుతున్న ప్రయత్నంలోనే నువ్వు అన్నట్టు మీరు అనుకున్నట్టుగా కాలుకు నొప్పినా కూడా మన వర్గాలను మేల్కొల్పడానికి ఉపయోగపడతాయనే పద్ధతిలోనే నేను మాట్లాడాను. అంతేందుకు మీరు చెరువు సరూర్ నగర్ పిలుపునిచ్చిన రోజు కూడా నేను మాట్లాడింది కూడా
నా ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ వర్గాలు ఇందులో ఎక్కువ ఉన్నారు 90% ఉన్నారని చెప్పి నేను మాట్లాడిన సుకొట్టి మర్చిపోదు. అంటే వేదిక మీద అంతా ఆ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా నా వర్గాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పడానికి నేను ఎప్పుడు భయపడలేదు అనేసి కూడా మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. భవిష్యత్తులో మీరు మరింత శక్తివంతంగా సంఘాలను నడిపే స్థాయికి తీసుకురావడానికి నా సహకారం నా అండర్ 100% మీకు ఉంటుంది అనేసి కూడా మీరు మర్చిపోదు. మీరు ఎక్కడ ఏ యూనియన్ రూపంగా ఉన్నారో మన వర్గాలను ఐక్యం చేయడానికి శక్తిగా ఎదగడానికి ఏ రూపంగా మీరు ముందుకెళ్లినా కూడా ఖచ్చితంగా ఆ రూపానికి మీ ప్రయత్నానికి ఎప్పుడు 100% నేను తోడ్పాటు అందిస్తా. భవిష్యత్తులో మీరు సెంటర్ పాయింట్ కావడానికి కూడా నా వంతు సహకరిస్తాననేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. అది రేపు లేదు ఎల్లుండి వరకు 3 రోజుల్లోపు ఓకే మీరు గెట్ టుగెదర్ ఒకటి వెంటనే పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణ మీద కూడా దృష్టి పెట్టడం కూడా ఎంఆర్పిఎస్ అన్ని కులా సంఘాలు రామలన్నతో పాటు జయప్రదన్నతో పాటు అందరం కలిసి ఒక సెంటర్ పాయింట్ కొత్తమనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇకపోతే ఇక్కడ ఒక నష్టం ఏం జరుగుతుంది అన్నప్పుడు మన వర్గాల నుంచి కాకుండా నేను జేఏసీలో పాల్గొన్న ప్రతిసారి నేను ఒక బలమైన సూచన వల్ల చేస్తూనే ఉన్నా. ఆర్టీసీ కార్మికులే టోటల్ బరువు బాధ్యతలు ఎత్తుకొని సమ్మెను కొనసాగిస్తున్నారు. ఏది ఆర్టీసీ కార్మిక వర్గం తమకు ఎంత శక్తి ఉన్నదో ఆ శక్తిని దారబోస్తున్నది. ఇప్పటి వరకు సమ్మె విజయవంతం అవుతున్నది అని అంటే 90% వాళ్ళ శక్తి ఉన్నది. మనం అందించే నైతిక మద్దతు అందరికీ 10% మాత్రమే తప్ప 90% వాళ్లే ఉన్నది అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నా. నేను ఏది రాజకీయ పార్టీల మద్దతు అయినా సంఘాల మద్దతు అయినా ఎవరి మద్దతు అయినా 10% ఇచ్చినట్టుకున్నదే తప్ప 90% కష్టపడుతున్నది సమ్మె కొనసాగిస్తున్నది మనమే. అంతకంటే ముఖ్యంగా ఎక్కడన్నా ప్రజా ఎక్కడన్నా మద్దతు ఇస్తున్నామంటే డిపోల కాడికి వెళ్లి డిపోల కూర్చున్న కార్మికులకు కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్రకటనలు చేస్తున్నామే తప్ప మనం దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా వాళ్ళకు అండగా చేయలేకపోయినామని చెప్పి నేను మొదటి రోజు నుంచి కూడా నేను వాళ్ళకు సూచన చేస్తూనే ఉన్నా. అంటే ప్రజా ఉద్యమాన్ని మనం నిర్మించలేకుండా పోతున్నాం దానికి వాళ్ళకి అని చెప్పి ఉదాహరణకు మనం 2 సంఘటనలు మనం చూస్తే మొన్న చెలో పిలుపును సరూర్ నగర్ కి ఇచ్చారు. చెలో పిలుపును ట్యాంక్ బండ్ గేట్కి ఇచ్చారు. ఆ చెలో పిలుపుకి ఇచ్చిన నిర్బంధం లేదు కాబట్టి 1000 మంది వచ్చిండ్రు సరూర్ నగర్. ఏది సరూర్ నగర్ 1000 మంది వచ్చింది. ఆ 1000 మందిలో 95% కార్మిక వర్గమే అవునా కదా. మొన్న చెలో పిలుపుకు నిర్బంధం ఉన్నా కూడా 80% పైగా ఆర్టీసీ కార్మిక వర్గమే. మరి ఇప్పుడు మనం ఆలోచిస్తే తెలంగాణ సమాజంలో 4 కోట్ల మంది ఉంటాయి అంతేనా. 4 కోట్ల మంది ఉంటాయి. ఈ 4 కోట్ల మందిలో 50,000 కుటుంబాలు ఆర్టీసీ కార్మిక వర్గం అనుకుంటే ఆర్టీసీ కార్మిక వర్గం నుంచే 95% ఆట సక్సెస్ చేసుకున్నారు సరూర్ నగర్. నిర్బంధం తట్టుకొని వడపోసినట్టుగా కొంతమంది వచ్చినా 100ల సంఖ్యలో ట్యాంక్ బండ్కి వచ్చినా కూడా 85% కార్మిక వర్గమే. మీకు ఎవరన్నా ఇతరులు కనిపిస్తే ఎవరు కనిపించే వాళ్ళు అంటే ఎవరైతే జెండాలు ఎక్స్పోజ్ కావాలనుకున్నారో ఇప్పుడు కార్మిక వర్గం ఎవరు జెండాలు పెట్టుకొని రాలే. ఎవరు వాళ్ళ ఒంటి మీద జెండాలు కండువలు వేసుకొని రాలే. ఎవరు పార్టీలు ఎక్స్పోజ్ కావాలనో ఎవరు సంఘాలు ఎక్స్పోజ్ కావాలో వాళ్ళు మాత్రం కండువలు జెండాలు పెట్టుకొని వచ్చిండ్రు అవునా కదా. మరి అట్లా చూసుకున్నా కూడా 10-15% జెండాలు కనిపిస్తున్నాయి. జెండాలు కనిపించని వాళ్ళందరూ ఉన్నారు. జెండాలు కనిపించని వాళ్ళు అంటే కార్మికులే అని అర్థం. జెండాలు కనిపించిన వాళ్ళందరూ పార్టీలు సంఘాలు అనే విషయం కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో నేను వాళ్ళకు సూచన చేశాను. దాదాపు 4 కోట్ల మంది సమాజంలో కాంగ్రెస్ బలం, తెలుగుదేశం బలం, సిపిఐ బలం, సిపిఎం బలం అంతేనా, బీజేపీ బలం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? లేదా ఇప్పుడు మనం అనుకుంటున్న కుల సంఘాల ప్రజా సంఘాల బలం తలుచుకుంటే నేను అంటున్నాను ఒక్క చెలో పిలుపునిస్తే 20-30 లక్షల మందిని హైదరాబాద్ నగరంలో ఉంచలేమా? ఎవరికి మద్దతుగా? ఆర్టీసీకి మద్దతుగా. అంటే ఆర్టీసీ కార్మికులు యుద్ధం చేస్తుంటే వాళ్లకు యుద్ధం చేస్తున్న కాడికి పోయి మోరల్ సపోర్ట్ ప్రకటిస్తున్నాం గానీ ఆ యుద్ధాన్ని గెలిపించడానికి దీన్ని ప్రజాయుద్ధంగా మలచలేకపోయినాం అని చెప్పి నేను మొదటి నుంచి సూచన చేసుకుంటూ వస్తున్నా. నేను దీన్ని ప్రజాయుద్ధంగా మలచ అంటే మన శక్తులను కూడా రోడ్డు మీదకి రప్పిస్తలేము. ఏ కాంగ్రెస్ కు శక్తి లేదా? వాళ్ళు తలుచుకుంటే 4-5 లక్షల మందిని సమీకరించలేరా?
బీజేపీకి శక్తి లేదా వాళ్ళు తలుచుకుంటే 4-5 లక్షల మంది సమీకరించలేరా? సిపిఐ సిపిఎంకు లేదా టీడీపీకి లేదా ప్రజా సంఘాల కుల సంఘాలకు శక్తి లేదా? శక్తి అందరం కలిపితే కొన్ని లక్షల మంది రారా? నేను అంటున్నాను 50,000 మంది కార్మికులు తలుచుకుంటేనే సరూర్ నగర్ చుట్టుపక్కల అన్ని రోడ్లు బ్లాక్ అయినాయి కదా కదా. 4 కోట్ల మంది ప్రజలకు నాయకత్వం పార్టీలు సంఘాలన్నీ చెలో పిలుపునిస్తే హైదరాబాద్ నగరం అంతా దిగ్బంధం అయిపోతుంది కదా. ఆ పిలుపు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి కూడా మొన్న కూడా నేను ప్రశ్నించాను. లోపల ఎవరన్నా ఉంటే మొన్న నిన్నగాక మొన్న పట్టికి గారికి చెప్పాను, బీజేపీ వాళ్ళకి చెప్పాను, అందరు చెప్పాను. దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో మనం వెనకబడ్డం కాబట్టినే కేసీఆర్ భయపడతలేడు. ఏది ఆర్టీసీ కార్మికులు వీళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చిపోతుండే తప్ప అంతకంటే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తలేరనే ఆలోచన కేసీఆర్ ఉన్నది కాబట్టి దీన్ని చూసి చూడటంగా పోతున్నాడు అనే విషయం చెప్పి దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా నేను సూచన చేశాను. కానీ ఆడ మన సూచనలు ఎంత మేరకు అమలు జరుగుతున్నాయంటే నాకు తెలిసి సూచనలు అమలు జరుగుతలేవు. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మాత్రం మనం ఎప్పుడు అండగానే నిలబడుతూ వస్తున్నాం. ఏది అక్కడ ఉమ్మడిగా తీసుకున్న ఏ నిర్ణయానికైనా మనం దానికి సక్సెస్ చేస్తాం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆలోచన మళ్ళా మనం అనుకున్నది ఏంటంటే అక్కడ చేసి తీసుకునే నిర్ణయాలను మనం మోరల్ సపోర్ట్ ఇచ్చి అమలు చేస్తూనే ఆర్టీసీని గెలిపించడం కోసం మన కుల సంఘాలు సామాజిక సంఘాలే దీన్ని గెలిపించే బాధ్యతగా లక్షల మందిని సమీకరించడానికి మనమే ముందుకెళ్లాల్సిన బాధ్యత మనకే నిలబడ్డది. ఈ పని నేను చేసిన సూచన చేసినప్పుడు సిపిఐ ఉన్నది, నేను సూచన చేసినప్పుడు సిపిఎం కూడా ఉన్నది, బీజేపీ ఉన్నది, న్యూ డెమక్స్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. దీన్ని ప్రజా ఉద్యమం మార్చడానికి మీరు ఎందుకు ముందుకు రావట్లేదని, మరి వాళ్ళు ముందుకు రావట్లేదని మనకు అర్థమైనప్పుడు దాన్ని ఓన్ చేసుకుని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనకే ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. అంతేనా? ఎందుకు ఆర్టీసీ బతికితేనే మన ప్రజలకు రవాణా, ఆర్టీసీ బతికితేనే మన కార్మికుల భవిష్యత్తు, ఆర్టీసీ బతికితేనే మన వాళ్ళకు రేపు నిరుద్యోగ సమస్య కొంత మన వాళ్ళకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని చంపినాక అదే ప్రైవేట్ పరం చేసినాక మన వాళ్ళకి ఏముంటుంది? ఆడ ప్రయాణం ఆడ ఉంటుంది, నిరుద్యోగులకు భద్రత ఎక్కడ ఉంటుంది, ఉన్న కార్మికులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి స్పష్టంగా అనుకున్నది ఏంటంటే దీన్ని ప్రజా ఉద్యమంగా మలచడానికి వాళ్ళు ముందుకు రావట్లేదనే విషయం అర్థమవుతున్నప్పుడు ఓకే ఆర్టీసీ అంటేనే మన పేద వర్గాలది కాబట్టి, ఆ పేద వర్గాలంటేనే తెలంగాణలో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల సంఖ్య 90% కాబట్టి ఈ 90% ప్రజలందరినీ మనమే ముందుకు నడిపిద్దాం ఆర్టీసీని బతికించడానికి అనే దాని మీదనే ఎలా దాని కార్యక్రమం తీసుకుందాం. అంతే కదా, ఎలా కార్యక్రమం తీసుకుని దీన్ని ప్రజా ఉద్యమంగా మలచదాం. ఒక మాట చెప్పాలంటే మీరు గమనించండి, ఆర్టీసీ కార్మికులు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎప్పుడు సరూర్ నగర్ మీటింగ్ తర్వాత ఎందుకు ఆపుకున్నారంటే ఎస్ మేము చూడు ఎంత మీటింగ్ జరుపుకున్నాం, ఎంత ఆ మీటింగ్ సక్సెస్ అయితే ఆర్టీసీ కార్మికుల్లో చాలా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ మీటింగ్ ఏంటిది? ఒక హాల్ మీటింగ్. అది ఏ మీటింగ్? హాల్ మీటింగ్. ఆ హాల్ మొత్తం చూస్తే మినిమం 5 నుంచి 6,000 మంది పట్టే హాల్ అది. అంతేనా? సిట్టింగ్ కెపాసిటీ 6,000, 6,000 నిండింది. 6,000 కాదు, దానికి 2 అంతలు కూడా మళ్ళీ బయట ఉన్నారు అనుకుందాం. అంటే 6, 6, 6, 18 ఒక 20,000 వచ్చింది అనుకుందాం. అవునా కదా? 20,000 మంది వాళ్ళు వస్తేనే వాళ్ళు హ్యాపీగా అప్ప మేము విజయం సాధించన్నారు కదా, వాళ్ళకు ఒక 20 లక్షల మంది హైదరాబాద్ లో పోటీ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? 20 లక్షల మంది రోడ్డు మీకు రప్పించి కేసీఆర్ తో యుద్ధానికి అడ్జెత్తే ఏం చేస్తాడు, ఏం చేపిస్తాడు? ఎస్, ఇది మన కార్మిక వర్గం అంటేనే మన వర్గాలుగా భావించుకొని, అది ఆర్టిస్ట్ అంటేనే మన భవిష్యత్తు గురించి ఉండబడే రవాణా వ్యవస్థ అనేది భావించుకొని దాన్ని గెలిపించే దిశగా ప్రజా ఉద్యమం నిర్మించడానికి మనం ఏం చేద్దామనే దాని మీదనే ఈ రౌండ్ టేబుల్ అసలు ఉద్దేశం అనేసి కూడా మీరు మర్చిపోద్దాం. సైన్ అసలు ఉద్దేశం అదే, దీన్ని ప్రజా ఉద్యమంగా మలచాలి, అది మనమే చేయాలంతే. వాళ్ళు చేయడనే విషయం అర్థమవుతుంది కదా. నాకు తెలిసి నేను ఇక్కడ జరిగిన మొదటి సమావేశంలోనే సూచన చేశాను, ఎవరా ఇక్కడ జరిగిన మొదటి సమావేశంలోనే దీన్ని ప్రజా ఉద్యమంగా మలచడానికి ఆర్టీసీ కార్మికులు చేసే పోవటం వాళ్ళు చేయనియండి, కానీ వాళ్ళకి మద్దతుగా మనం ఏం చేద్దాం బయట అనేది అసలు సమస్య. వాళ్ళు చేసే కాడికి పోయి మనం మద్దతు ఇచ్చి రోజు ఉపన్యాసాలు ఇవ్వడం కంటే మనం బయట ప్రజా ఉద్యమానికి దానికి ఎట్లా అండగా నిలబెడదామని చెప్పి నేను 2-3 సూచనలు చేశాను గతంలోనే. కానీ ఆ సూచనలను వాళ్ళు పట్టించుకునే దిశగా, దాన్ని వెంటనే అమలు చేసే దిశగా వాళ్ళు లేనప్పుడు దాన్ని కాపాడే దిశగా మనమే స్వతంత్ర పాత్ర పోషిస్తేనే ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందనే పద్ధతిలోనే ఈ రౌండ్ టేబుల్ అసలు ఉద్దేశం అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 3 అంచెలుగా మనం వెంటనే పెట్టుకోవడానికి అవకాశం ఉన్నాయి. 1, ఇక్కడున్న మనమే. ఎవరు? ఒక సంఘం ఒక 4 రోజుల్లో మినిమం ఒక 3-5,000 మందిని కూడగట్టే సంఘం ఉన్నది. ఇక్కడ
ఒక సంఘం 3 నుంచి 4 నుంచి 5 వేల మందిని ఈ 4 రోజులు కూడగట్టే సంఘం ఉన్నది. ఒక సంఘం 100 మందిని కూడగట్టే సంఘం ఉన్నది. ఒక సంఘం 200 మందిని కూడగట్టే సంఘం ఉన్నది. అవునా కదా? ఒక సంఘం 1000 మందిని కూడగట్టే సంఘం ఉన్నది. నేను అందరం కలిస్తే కొన్ని వేల మందితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆర్టీసీ పరిరక్షణకై సబ్బండ వర్గాల మహాదీక్ష పేరుతో 17 తారీఖున విజయ ఇంద్రపార్కులో పెడదాం. ఏ దీక్ష? 17 సబ్బండ వర్గాల ఆర్టీసీ పరిరక్షణకై అంతే. సబ్బండ వర్గాలు అందాం, మళ్ళీ అక్కడ కింద రాసేద్దాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు. ఓకే, సబ్బండ వర్గాలని క్యాప్షన్ ఇద్దాం, అంతేనా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనేది ఇద్దాం. నేను అంటున్నా ఇప్పుడు ఈ కోణంలో 2 దశకు ఎంఆర్పిఎస్ మొన్ననే నిర్ణయం తీసుకున్నది. అది ఏంటంటే డిపోల ముందు జరుగుతున్న ఉద్యమంలో ఆ డిపో ఏరియాలో ఉండబడే ఎంఆర్పిఎస్ నాయకత్వం అన్ని కుల సంఘాలను కూడగట్టి వాళ్ళకి అండగా నిలబడాలి. కానీ డిపో లేని ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మండలాల్లో 18 తారీఖు నుంచి 28 వరకు అన్ని కుల సంఘాలతో ప్రతిరోజు వీళ్ళకి మద్దతుగా దీక్షలు చేయాలని చెప్పి సంఘీభావ దీక్షలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది తర్వాత ఆలోచిద్దాం. కానీ ముందు మాత్రం హైదరాబాద్ లో మనందరం కలిసి ఇప్పుడు ఎంతమంది సంఘాలను, ఇప్పుడు చిందు సంఘం గణపతి వచ్చిండు అనుకుందాం, చిందు సంఘం గణపతి మన దీక్షలు కూర్చుంటే ఆయన ఒక 100 మంది కార్యకర్తలను తీసుకురావాలి. మన్యం బుడగ సంఘాలు వచ్చిండు అనుకుందాం, మన్యం దీక్షలు మనతో దీక్షలకు సబ్బండ వర్గాలు దీక్షలు కూర్చుంటే ఆయన ఒక 200 మందిని 500 మందిని తీసుకురావాలి. ఇట్లా పెట్టుకుంటే రాములన్న ఒక 3-4 వేల మందిని తీసుకురమ్మంటే కూడా తీసుకొచ్చే శక్తివంతుడు. దయానందన్న తీసుకొచ్చే శక్తివంతుడు. రాజన్న ఆయన పిలుపునిస్తే ఎంతో మంది మేధావులు విన్నత విద్యావంతులు వస్తారు. మహేశ్వర రాజు ఉన్నాడు, మన బీసీ తమ్ముడు మీరందరు ఉన్నారు, మన రవీంద్ర నాయక్ అన్న ఉన్నాడు, అదే సమయంలో తమ్ముడు దీపక్ ఉన్నాడు, నా తమ్ముడు నా బీసీ సంఘ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. నేను అంటున్నాను ఒక్కసారి జలకు దింపేయాలి. ఎవరికి? అరే కేసీఆర్కే కాదు. ఏంది కేసీఆర్? కేసీఆర్ ఎట్లా జలకు తింటారు మనం తలుసుకుంటే, అది పెద్ద సమస్య కాదు. కేసీఆర్కి కాదు, కార్మిక వర్గంలో ఉన్న అట్టడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని ఎవరైతే లెక్క చేస్తలేరో వాళ్ళందరికీ వనుకుడు పెట్టాలన్నా కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నా. ఒకే దెబ్బకి 2 బిట్టలు పాడిపోయాలి అంతే. ఏది ఇటు అసలు వరకు అర్థం కావాలి, ఇటు ఈ మనల్ని నాయకత్వంలో ఎదురకుండా మొత్తం మేమంటున్న వాళ్ళకు కూడా చెమటలు పట్టించే స్థాయిలో దీక్ష జరగాలని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఏది ప్రైవేట్ పరం చేయాలనుకునేటోడికి సంకేతాలు పంపాలి, ఎట్లా చేస్తావో చూస్తాము అన్నట్టుగా. అట్లనే కార్మిక వర్గంలో నా పేద వర్గాల నాయకత్వాన్ని ప్రోత్సహించకుండా అణగదొక్కాలని ఎవరు కుట్ర చేస్తున్నారో వాళ్ళకు కూడా చెమటలు పట్టే విధంగా దీక్ష ఉండాలని కూడా మీరు మర్చిపోదు. మొదటి స్టెప్ అంతే కదమ్మా. ఓకేనా? సర్వశక్తులు ఉంటాయి. ఇప్పుడు నన్ను ఏ సంఘాల వాళ్ళైతే మీరు తిప్పారో, ఎవరు? ఆర్టీసీలో అన్న నువ్వు వచ్చి నన్ను కలిశావు, మీరందరూ కలిశారు కదా. ఆ రోజు దీక్షలో మన సేఫ్ లాస్లు మన మాట కార్మిక వర్గాన్ని ఎక్కడ తీసుకురండి అంతే. చేసి కార్యక్రమాలు చేసి ఉంటాయి, అవి ఉంటాయి, కానీ మనం పెట్టే దీక్ష రోజు మాత్రం మన కార్మిక వర్గం అంతా ఇక్కడనే నిలబడాలంతే. వాళ్ళు చూస్తే అట్టడుగు వర్గాల కార్మిక వర్గం ఒక సంఘటిత శక్తిలో ఎదగబోతుందనే సంకేతం అక్కడి నుంచే పంపుదాం, అక్కడి నుంచే పంపుదాం. లేకపోతే నిజంగా బాధ, ఒక బాధ. ఉన్న కార్మిక వర్గంలో కార్మిక సంఘాలన్నింటిని కలుపుకెళ్లాల్సిన కొంతమంది స్వార్థపర నాయకత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నాయకత్వాన్ని మాత్రం దూరం పెట్టడం ఏంది? ఏ సంబంధం లేని రాజకీయ పార్టీలను వేదిక మీద కూర్చుండబెట్టేవాళ్ళు, ఏ సంఘం ఏ సంబంధం లేని కార్మిక వర్గానికి సంబంధం లేని ఇతర లీడర్లను వేదిక ముందు కూర్చుండబెట్టేవాళ్ళు, తోటి కార్మిక వర్గ సంఘాన్ని మాత్రం అక్కడ వేదిక మీదకి రానియట్లేదంటే కేవలం అట్టడుగు వర్గాల కోణం నుంచి మాత్రమే వాళ్ళు దూరం పెడుతున్నారు. ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది, అవునా? దాన్ని ఖచ్చితంగా దాన్ని ఛేదించాల్సిన అవసరం ఉన్నది. సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం, కానీ అనగారిన కులాల కార్మిక సంఘ నాయకుల గౌరవాన్ని కూడా సెంటర్ పాయింట్ చేసే విధంగా ప్రయత్నం చేద్దాం అంతే. ఇప్పటి నుంచి మొదలు పెడదాం. దీని దృష్టి పెట్టుకుని నేను విజ్ఞప్తి చేస్తున్నా నారాజ్, మనం భవిష్యత్తులో తెలంగాణ సమాజంలో పీడిత వర్గాలందరినీ ఒక కేంద్ర బిందుగా భవిష్యత్ రోజుల్లో మనం మలచాలనుకుని మనం మనసులో ఎవరికున్నా కూడా ఏది మనసులో ఎవరికున్నా కూడా ఖచ్చితంగా కేసీఆర్తో గీత గీసేది అట్టడుగు వర్గాలే తప్ప వేరేలు కాదనే పద్ధతిలో ఇక్కడ నిలబెడదాం. సీన్ దయచేసి సురేష్, నేను అప్పీల్ చేస్తున్నాను, రేపు 17 తారీఖు నాడు కనుక
దీక్ష వేల మందితో జరగగలిగితే అది ఎవరికి ఏ రూపంగా సంకేతాలు పంపాలనో ఆ సంకేతాలు పోతాయి అనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను నేను. నంబర్ వన్, 17వ తారీఖు నాడు దీక్షకు సిద్ధపడతామన్నా అనా. కానీ ఈ 4 రోజులు 4 నిమిషాలు సమీకరణ కట్ట ఫెయిల్ కావద్దు మనం, కష్టపడే కాదు. ఈ నాలుగు రోజులు 4 నిమిషాలు కూడా వృధా చేయదు. ఇందిరా పార్క్ దీక్షే మన సెంటర్ పాయింట్ పొడిగి అంతే. ఏది అవునా? ఎక్కడ? ఎనీ ప్లేస్. ఏంటంటే దీక్షకు ఎక్కడ అనేది పెట్టుకుంటే ఓకే. ముందైతే ఇచ్చే ప్లేస్ అడుగుదాం, పర్మిషన్ ఇబ్బంది అవుతాయి. రైట్, ఓకే. ప్లేస్ విషయం 17 అయితే ఫిక్స్ కదా. ఓకే, 17 అయితే ఫిక్స్ కదా. ఓకేనా? 17 నువ్వు ఆర్టీసీ నమ్మితే నీ రాజకీయ భవిష్యత్తు పేద వర్గాల చేతిలోనే నీ రాజకీయ భవిష్యత్తు ఉన్నదనే విషయాన్ని అటుసరిగా పంపుదాం. ఆర్టీసీ కార్మిక వర్గం అంటే 1-2 కులాలు కాదు, నా పేద వర్గాల నాయకత్వాన్ని అగౌరవపరిస్తే మాత్రం మీ సంగతి కూడా వెళ్తామనే పద్ధతిలో అక్కడ దీక్ష చేసేద్దాం. ఇది మనసులో పెట్టుకోండి. ఒక హెచ్చరిక డైరెక్ట్కి పంపుదాం, ఇంకో హెచ్చరిక ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుంది అంతే. ఒక హెచ్చరిక డైరెక్ట్ పంపుదాం, ఇంకో హెచ్చరిక ఎవరికి ఏ రూపంగా పోవాలనో అది పోతుంది అనేసి కూడా మీరు తీసుకొస్తాను. దీన్ని ఈ 4 రోజుల్లో ఎవరెవరికి ఎంత మేరకు కార్మిక వర్గంలో పలుకుబడి ఉన్నదో సర్వశక్తులు ఉండండి అంటే, సర్వశక్తులు ఉండండి. మీ నాయకత్వాన్ని కాపాడే బాధ్యత, మీ నాయకత్వాన్ని సెంటర్ పాయింట్ చేసే బాధ్యత అందరం కలిసి మేము తీసుకుంటామనేసి కూడా మీరు మర్చిపోతుంది. కానీ సెంటర్ పాయింట్ కాదని విజ్ఞప్తి చేస్తున్నా. మన పేద కుల సంఘాలు, పేద వర్గాలు భవిష్యత్తు రోజుల్లో మీరు ఏది ఆశిస్తున్నారో అర్థమైందా? భవిష్యత్తు రోజుల్లో ఈ తెలంగాణ గడ్డ మీద మనం ఏది ఆశిస్తున్నామో అది జరగాలంటే మాత్రం రేపు దీక్ష సెంటర్ పాయింట్ కావాలనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఒక మాట చెప్పాలంటే ఓకే ఓకే, ఇప్పటి వరకు చూసింది ఏంటిది? ఏ రాజకీయ పార్టీల ప్రధాన కార్యాచరణ ప్రబలితో చూడలేదు సమాజం ఈ ఈ కార్మిక సమ్మె మీద. ఏ రాజకీయ పార్టీల ప్రధాన కార్యాచరణ చూసిందా? చూస్తే సరూర్ నగర్, చూస్తే కాదు ట్యాంగ్ బండ్, రెండే కదా. ఈ రెండింటికి పిలుపునిచ్చింది ఎవరు? చేసే అటు చేసే. కానీ పార్టీలు కాదు, సపరేట్ గా పార్టీలు ఇచ్చి సమీకరణ చేయలేదు అవునా కదా. అంటే ఏ పార్టీలు చేయలేని సమయంలో అట్టడు కుల సంఘాలుగా మనం చేయబోతున్నాం అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే ఇక కార్మిక వర్గం దృష్టిలో, సమాజం దృష్టిలో రాజకీయ పార్టీలు కూడా నిర్ణయం తీసుకోలేదు, కానీ పేద సామాజిక వర్గాలు మాత్రం వాళ్ళ కార్మికుల కోసం నిర్ణయం తీసుకుంటారు అనేది సెంటర్ పాయింట్ కావడానికి అవకాశం ఉంటుంది. అది భవిష్యత్తు రోజుల్లో ఎలాంటి మలుపు తిప్పడానికైనా సరే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయం మీరు మనసులో పెట్టుకోండి. నంబర్ వన్ 17, నంబర్ టూ 18 తారీఖు నాడు సడక్ బంద్ అనేది ఒకటి ఇచ్చిన వాళ్ళు, దాంట్లో మనం పాల్గొందాం. కానీ 20 తారీఖే మన SC ST BC సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని కలిసి ఓకే గవర్నర్ దగ్గర పోయి, అమ్మా 100కి 100% అయిన ప్రైవేట్ పరం చేస్తే 100కి 90% ఉండబడే పేద వర్గాల కార్మికులకు అసలు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది, దాన్ని వెంటనే అమలు చేయకుండా నువ్వు అడ్డుకోవని చెప్పి గవర్నర్గా కలవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆమె కూడా బీసీ మహిళ. ఎవరు? ఆమె కూడా ఒక బీసీ మహిళ. కాబట్టి ఎవరెవరు కలవాలి? మొత్తం ఒక 20-30 మంది టాప్ నాయకత్వంతో మనం పేర్లు రాసుకొని, ఇటు కార్మిక వర్గానికి ఉండబడే మన SC ST BC నాయకత్వం, ఇటు కార్మిక వర్గానికి అండగా మన కుల సంఘాలు, సామాజిక సంఘాలకు సంబంధించిన నాయకత్వం ఒక 20-30 మందిని సెలెక్ట్ చేసుకుని, పేద వర్గాల భవిష్యత్తు కోసం మీ దగ్గరకు వచ్చామమ్మా, ఇప్పుడు ఆయన కనుక అమ్ముకుంటే మాకు భవిష్యత్తు లేదు అనే పద్ధతిలో ఒకటి ఇవ్వడం అనేది ప్రయత్నం చేద్దాం. 18 తారీఖు నాడు ఇది ఉంటుంది కదా, 19 ఆ అడవిడి ఉంటుంది ఎక్కడన్నా, అది 20 తారీఖు నాడు మాత్రం మనం ఆడ కలవబోతున్నాం. 20 తారీఖు రోజు ఆమెను కలిసిన రోజే ఒక 10 డేస్ లో అంటే 30కి రఫ్గా అనుకొని ఒక 10 డేస్ లో మినిమం 10-20 లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధనానికి మనం పిలుపునిచ్చే ప్రయత్నం చేద్దాం ప్రజలతో. ఇదామా? ఓకే. ఈ 3 కార్యక్రమాలు చేసిన తర్వాత అది సీరియస్ కార్యక్రమం మారితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడమా లేదా ఇంకో దగ్గరికి వెళ్ళడమా అనేది 30 తర్వాత తెలుసుకుందాం. కానీ ఈ 3 కార్యక్రమాలు మాత్రం ముందు తెచ్చుకోండి. ఓకే, 30 తారీఖు ఓకే, ఈ 3 కార్యక్రమాలు కనుక ముందు మనం తెలుసుకోగలిగితే తప్పకుండా కార్మిక వర్గానికి
దీక్షలు చేస్తే వాళ్ళకి మద్దతిచ్చే రాజకీయ నాయకులను చూశాం గాని ఆ కార్మిక వర్గాన్ని గెలిపించడానికి మాత్రం పేదకుల సంఘాలే పనిచేసినాయి అని చెప్పి మన వర్గాల్లో ఆ నమ్మకం పెరగగలిగితే రాజకీయ పార్టీల నుంచి కొంత క్రమేణా బయటపడి అణగారిన వర్గాల సంఘాలకి రాజకీయ శక్తినిచ్చే దిశగా మన వాళ్ళ ఆలోచన పెరగడానికి కొంత దారితీస్తుంది. ఆ దిశగా మనం ముందరిగేద్దాం. ముందు 17 తారీఖు నాడు మహాదీక్ష, సబ్బండ వర్గాల మహాదీక్ష, అందరు పాల్గొనాలి. పాల్గొనాలంటే వేదిక మీద ప్రతి నాయకుడు కింద 100 మంది నుంచి 1000 మందిని చూపించాలంటే ఆడా వేదిక మీద దీక్షలు ఉండబడి ప్రతి నాయకుడు మినిమం 100 మంది నుంచి 1000 మందిని సమీకరించే పాత్ర తీసుకోవాలి. కార్మిక సంఘాలు అదనం మీ సర్వశక్తులు ఒకటే ప్రయత్నం చేయండి. 20 తారీఖు నాడు ఖచ్చితంగా గవర్నర్ మనం కలవబోతున్నాం. దానికి అపాయింట్మెంట్ కు సంబంధించిన విషయంలో రాములు నుంచి జబిరాజ్ అన్న, మహేశ్వర రాజు ఇవన్నీ వీళ్ళు ప్రయత్నం చేస్తారు అని హనుమంతన్న, నువ్వు మన సంఘాలను కలిపి కూడా వీళ్ళతో లింకులు ఉండి నువ్వు ముందుకు నడిపించు. 30 తారీఖు స్వస్థంగా ఈ వేడి వేడి మీద కొట్టడానికి 17 తారీఖు నాటి దీక్ష రోజు పిలుపునిద్దాం. ఏది ఈ దీక్ష రోజే 30 తారీఖుది హైదరాబాద్ పిలుపునిద్దాం. అది లక్షల మందిని సమీకరించడానికి ఏ పద్ధతిలో ఉపయోగిద్దామో సర్వశక్తులు అందరం కలిసి ఒట్టి కేసీఆర్ ప్రభుత్వానికి కార్మికులకు అండగా ఎవరన్నా ఉన్నారంటే పేదకుల బిడ్డలే అండగున్నారు తప్ప రాజకీయ పార్టీలు కాదనే వాతావరణం కల్పించగలిగితే భవిష్యత్ రోజుల్లో ఈ ప్రయాణం ఎట్లా మలిసి అయినా సరే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా మనం తీసుకున్న కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఇప్పటి నుంచి 30 తారీఖు వరకు, ఇప్పటి నుంచి 17 తారీఖు వరకు ఏ ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా అందరం కలిసి పనులు ఉండి సక్సెస్ చేద్దామని కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. ఒకటే నిమిషం పొద్దుగా తినాలే. ఇప్పుడు అన్నాడు ఒక మాట, ప్రతి సంఘం ఒక 100-200 మందికి రావాలి.